జెండా ఎగరేయడానికి ఇయాల ఈ వేదిక మీద ఉన్నారు ఒక కొత్త సాంప్రదాయానికి అవసరమైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ప్రాంత ప్రజల కోసం త్యాగం చేస్తారు పార్టీని గెలిపిస్తారని చెప్పి ఆదర్శంగా నిలబడ్డందుకు మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే విధంగా సంపత్ సోదరుడు వినోద్ గారు కూడా ఈ రోజు గెలుపులో కీలకమైన పాత్ర పోషించి పార్టీని ముందుకు నడిపించడంలో ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా అదే విధంగా మాజీ జెడ్పీటీసీ సురేందర్ రెడ్డి కూడా ఈ రోజు రూరల్ ప్రాంతంలో పూర్తిగా ఎందుకంటే ఆ రోజు నాతో పాటు ఖచ్చితంగా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నిర్ణయం తీసుకున్నాడు ఈ రోజు ఆ కార్యక్రమంలో ముందుండి మీకు అండగా నిలబడ్డాడు మిత్రులారా నేను ఎక్కువ విషయాలు మాట్లాడను రెండే రెండు విషయాలు సూటిగా చెప్పదలుచుకున్నా ఇయాల మీరు ఏదైతే కోరిక కోరుకుంటున్నారో ఏదైతే మీరు అంటున్నారో డిసెంబర్ 9 వరకు ఆగాలి డిసెంబర్ 3 నాడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిని 25000 ఓట్ల మెజారిటీతోని గెలిపించినప్పుడే మీరు పాలమూరు గడ్డ పౌరుషం చూపించినట్టు ఈ గడ్డ మీద నుంచి దేశానికి పిక్కుటిల్లేలా మీరు నినదించినట్టు అవుతుంది మిత్రులారా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ మొక్క మీరు నాటిండు ఈ మొక్కను పెంచి మీరు పెద్ద చేసిండు ఇయాల మైపునగర్ లో ఉన్న మన ఏదైతే పిల్లల మర్రి ఉందో ఈ రోజు ఆ స్థాయిలో రాష్ట్రంలో 119 నియోజకవర్గాల నాయకులకు సంతకం పెట్టి బీఫామ్లు ఇచ్చే బాధ్యత శ్రీమతి సోనియమ్మ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు నాకు ఇచ్చింది మరి ఇయాల మీ బిడ్డగా మీరు ఆశీర్వదించి ఓ జెడ్పీటీసీగా ఓ ఎమ్మెల్సీగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈనాడు ఇంత పెద్ద బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చింది ఇవాళ ఈ జిల్లా ఈ రాష్ట్రానికి నాయకత్వం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు ఆ వృక్షాన్ని నరకాలని వాడొగడు వీడొగడు అక్కడ కేసీఆర్ ఇక్కడ హరీష్ అక్కడ కేటీఆర్ ఇక్కడ మన జిల్లా సోయిలేని సన్నాసులు కొంతమంది శ్రీనివాస్ గౌడ్లు ఇవాళ వృక్షాన్ని నరకాలని భుజాల మీద గొడ్డలు వేసుకొని బయలుదేరారు నేను అడుగుతున్న మా పాలపూరి బిడ్డల్ని మీరు నాటిన మొక్క వృక్షమై రాష్ట్రానికి నీడనిస్తుంటే భుజాల మీద గొడ్డలు వేసుకొని నరకడానికి బయలుదేరిన వాళ్ళను 100 మీటర్ల కోతి తీసి పాతి పెట్టే బాధ్యత ప్రతి ఒక్క పాలమూరు బిడ్డ మీద ఉన్నది అందుకే మిత్రులారా ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవాలన్నా ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా వేలాది మంది జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా ఇందిరమ్మ రాజ్యం రావాలి మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి 25000 ఓట్ల మెజారిటీ రావాలి మరి ఇవన్నీ జరగాలంటే మీరందరూ రాబోయే రోజుల్లో ఎవరికి భయపడాల్సిన పని లేదు ఎవడైనా బెదిరించినా ఎవడైనా మిమ్మల్ని ఏదైనా అన్నా మీ దిక్కు ఎవడైనా చూసినా గుడ్లు వీకి కోటీలాడే బాధ్యత ఎవడైనా మిమ్మల్ని ఏమైనా అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేయేస్తే చర్మం వచ్చి చెప్పులు గుట్టిస్తా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ జిల్లాను అభివృద్ధి చేసి ఈ జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఈ రాష్ట్రానికి దేశానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను ఆదర్శ జిల్లాగా మార్చే బాధ్యత నాది ఆశీర్వదించండి ఈ గడ్డ మీద 14 ఎమ్మెల్యేలను గెలిపించండి జిల్లాలో 14 మీరు గెలిపించండి రాష్ట్రంలో 100 సీట్లు గెలిపించే బాధ్యత నాది వైజై हमारे मुसलमान भाइयों से मेरा एक ही गुजारिश है दो बार उनको मौका दिए जो कांग्रेस पार्टी 4% रिजर्वेशन दिए उन्होंने 12% के लिए आप लोगों को वादा किए मगर 10 साल हो गए
जो बात ये जो वादा किए आज तक नहीं निभाया, धोखा दिया। और दूसरे हाथ से जो सेक्रेटेरिएट में निजाम सरकार ने बनाया सो मस्जिद था, उसके बाद कांग्रेस सरकार में दूसरी मस्जिद बनाई। सेक्रेटेरिएट में दो मस्जिदों को केसीआर ने शहीद करवाया। जो मस्जिदों को शहीद करवाया वैसे पार्टी को आप लोग वोट देते क्या? आप लोग सोच कर अगर कोई भी बोलने दो, उनका क्या उनसे लेना देना है मैं नहीं बोलता हूं, मगर जिम्मेदारी से सोचो। आज राहुल गांधी जो जहर फैलाने के लिए कोशिश कर रहा है, देश को तोड़कर चुनाव जीतना चाह रहा है, वो नरेंद्र मोदी को हरा के ये देश को छोड़ने के लिए राहुल गांधी कन्याकुमारी से लेकर कश्मीर तक 150 दिन 4,000 किलोमीटर पैदल चलकर यही महबूबनगर से गया हुआ है। इसीलिए भाइयों, इस बार बहुत जरूरत है देश के लिए कांग्रेस पार्टी को जिताना। इस चुनाव में तेलंगाना में कांग्रेस सरकार बने तो 24 में दिल्ली लाल किला में तिरंगा झंडा रैलाने का जिम्मेदारी हमारी है। इसीलिए महबूबनगर में जितने भी हमारे मुसलमान भाई बहनों हैं, इस बार कांग्रेस पार्टी को वोट दो, जिम्मेदारी से काम निभाने का, सेक्युलर सरकार चलाने का जिम्मेदारी हमारी है। అదే విధంగా ఈడ ముదిరాజు సోదరులు ఉన్నారు, ఇవాళ బీసీ డి గ్రూప్ లో ఉన్నారు, బీసీ ఏ గ్రూప్ లో మార్చడమే కాదు, ముదిరాజులకు ఈ రోజు 119 సీట్ల కేసీఆర్ ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు ఇచ్చింది. రేపు భవిష్యత్తులో ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్ ముదిరాజు బిడ్డలకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా మా యాదవ్ సోదరులను డీడీలు కట్టుకొని గొర్రెలు ఇవ్వక మళ్ళీ వస్తేనే ఇస్తాం, కాంగ్రెస్ వస్తే ఇవ్వదంటుడు. ఓరి సన్నజోడ, అంతకంటే మంచి పథకాలు అమలు చేయడమే కాకుండా గొర్రెల పథకాన్ని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ది. ఇవాళ కేసీఆర్ అంటున్నాడు నేను పక్కోని నన్ను కొట్టడానికి కాంగ్రెస్ వాళ్ళు గుంపులు గుంపులు వస్తున్నారు. నేను అడగదలుచుకున్నా పక్కోడికి బుక్కెడు బువ్వ కావాలి, ఒకవేళ కేసీఆర్ లాంటి 2 పెగ్గులు కావాలి. కానీ ఇవాళ కేసీఆర్ 100,000 కోట్లు దోచుకున్నాడు, 10,000 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. అట్లాంటి అక్కడ ఈడున్నోడు ఎట్లాంటి వాడో మీకు తెలుసు, శాండ్ ల్యాండ్ వైన్ మైన్ అన్ని మాఫియాలు అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఈ మహబూబ్నగర్ ను చేరబట్టి దోచుకుంటున్నారు. వాళ్ళ నుంచి విముక్తి కలిగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సౌమ్యుడు గతంలో ఎమ్మెల్యేగా ఉండి మీ ఆశీర్వాదంతో ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేసింది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని గెలిపించండి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని గెలిపిస్తే పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత నాది. గెలిపించడానికి సిద్ధమేనా? 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 జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే! హస్తం గుర్తుకే!